ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో, సన్మానించబడతారో, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట. ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే, ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి ఈ సభ చూస్తుంటే, ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు, గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది. అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు, గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులెడ్డి సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక ఇతర పెద్దలకు, అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారికి, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా, ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగుదనానికి, తెలుగు వేష భాషలకి హుందాతనం తీసుకొచ్చి తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు, మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి. ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, సినీ అభిమానులకు, నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకు నిజంగా ఇంట్లో, మా ఇంట్లో అడిగారు పద్మవిభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా, ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే, నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు, కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు, ఏదో వచ్చింది సంతోషం, గౌరవంగా స్వీకరించాలి, ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ తర్వాత తరలి వచ్చినటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది, ఎంతో ఉద్వేగానికి, ఎంతో ఇదిగా. అవార్డు ఇవ్వని అభిమానం, అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా, మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే, ఆహ్, చాలు ఈ జన్మ, ఇది పూర్వజన్మ సుకృతం, ఎప్పుడో చూసుకున్న పుణ్యఫలం, మా అమ్మానాన్నలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను, అదే మీ ముందుంచుతాను. ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చెయ్యాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు, ఇదే మొట్టమొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకులు, డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు, వీళ్ళందరూ అనుకుని, ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలంటూ అన్నది నిజంగా చెప్తాను. సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే సన్మానాలకి ఇక్కడ నేనున్నా కానీ మన
వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్త ఏం కాదు, వాళ్ళు రకరకాలుగా రకర విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారు ఈ కళాకారులకి కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చాము. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలా అయిపోయి మాకందరికీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. అటు ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారా, ఎందుకు ఉత్సాహపరచట్లేదు, అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు. అది అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది, ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తారు. ఆ తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటక రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తించి గుర్తిరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజాగాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అనేది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచరులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు ఈ అవార్డు రావడం ఆనందం, కానీ ఆనందం మరింతగా ఉండటానికి కారణం మేము చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానించి ఆయన చూసుకుని ఇన్స్పైర్ అయ్యాం. వారే స్టూడెంట్ లీడర్గా ఉండి జయాంధ్ర కోసం అప్పట్లో స్టీల్ ప్లాంట్ కోసంగా ప్రయత్నం చేసినటువంటి వెంకయ్యనాయుడు గారు, ఆయన వైజాగ్ కాలేజీలో యూనివర్సిటీలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపుకి ఎక్కడో నర్సాపురంలో ఉండే మేమందరం స్పందించి స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి కూడా మాకు ఒక లీడర్ లాగా, మా నాయకుడు లాగా ఆయన మేము భావిస్తూ వచ్చి నన్ను అలాగలా మేము ఎదిగాం. ఆయన అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఆయన వాగ్ధాటికి నేను పెద్ద ఫ్యాన్ని. ఆయన మాట్లాడే మాటలు అలాగా నోరు వెళ్ళగట్టి చూస్తుంటాను. ఇప్పుడు కూడా అదే ఎదురు చూస్తాను. ఆయన ఎంత ఓపిక్గా మాట్లాడతారో తెలియదు, కానీ డెఫినెట్గా అలరిస్తారంటే ఎలాంటి సందేహం లేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఆయన రాజకీయంగా ఒక హుందాతనంతో రియల్ స్టేట్స్మెన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఆయన నిర్మాణాత్మకంగా అలా వెళ్తూ ముందుకెళ్తూ ఈ రోజు అత్యున్నతమైన పొజిషన్ మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయన నిర్వహించి తన బాధ్యతలు చేశారు. కానీ ఆయన ఎప్పుడు మదనపడుతుంటారు, నాతో కూడా ఆయన షేర్ చేసుకున్నారు, రాజకీయాలు రాను రాను ఇలాగ దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి వారు, ఇది కాదు, ఇది ఆ హుందాతనం ఉండాలి. ఉండి కూడా ఎన్ని సాధించాం మేము, అది ఇదవుతున్నట్టు ఎంత మదన పడుతున్నారంటే వంటవను కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు, ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది, అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది, అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళినవాడేనండి. కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు మీలాగనే. కాబట్టి నేటి రాజకీయాల్లో మనం ఏదో అన్ఫిట్ అంటారా, లేకపోతే మళ్ళాంటి వాళ్ళు ఇలాగ ఎగైన్ ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళని వాళ్ళకనే తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా మీరనుకున్నది నేననుకున్నది జరిగి తీరుతుందండి. ఒక వాజ్పేయి గారు ఆ రోజుల్లో స్టేట్స్మెన్ అంటారు, ఆయనలాగా మళ్ళీ అంత హుందాతనం మళ్ళీ మనం ఈ రోజున మనం వెంకయ్యనాయుడు గారిలో చూస్తున్నాం. అయితే ఆయన రాజకీయంగా కొంచెం విశ్రమించారు కాబట్టి ఈ రోజున ప్రజలే ఆలోచించుకోవాలి. అలాగా నోరు జారే వాళ్ళని దుర్భాషలాడుతూ వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్ళని తిప్పికొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఉన్నది, మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఈ రోజున రకరకాల రంగాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళు నాకు గుర్తింపు వస్తున్నా రాదా అని కాదు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది. ఈ రోజున ఇక్కడ ఒక్కొక్కడు శిల్పకళాకారులు ఉన్నారు, అలాగే కొన్ని కొన్ని
ఆర్ట్ ఫార్మ్స్ ఆఫ్ విలేజ్, రూరల్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, సమయ గారు ఇట్లాగా అలా రకరకాల కవులు ఉన్నారు, వీళ్ళందరూ కూడాను ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయి అదే మా జీవితం అదే మా ధ్యేయం అంటే అలా ముందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయే దీంట్లో ఈ రోజున ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం అన్నది, పద్మ అవార్డులతో గౌరవించుకోవడం అన్నది ఈ సందర్భంగా నేను వాళ్ళ గుర్తించినటువంటి భారత కేంద్ర ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను, నా సంతోషాన్ని వ్యక్తపరుస్తాను. దీనికి మరీ ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన దీన్ని గుర్తించి అలాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఒక విషయం చెప్తాను. మధ్యాహ్నం నాకు అవార్డు మీకు ఇవ్వాలనుకుంటున్నావు, మీకు మీ కన్ఫర్మేషన్ కానీ మీ యొక్క ఆమోదం మాకు తెలియాలంటూ హోమ్ డిపార్ట్మెంట్ ఫోన్ ఇచ్చినప్పుడు ఒక షాకు లోనయ్యాను. అప్పటికి ముందు నుంచి స్పెక్యులేషన్స్ ఉన్నాయి కానీ నాకు ఇవన్నీ కూడా వస్తాయి లేవు అనే దాని మీద ఎప్పుడో మీమాంస ఉండింది నాకు. వాళ్ళు చెప్పగానే సంతోషించాను. సో ఈవినింగ్ ఎన్నింటికి వస్తుందని వాళ్ళు 6-7 o'clock వస్తుంటే అప్పటి నుంచి అలా టీవీలు ముందు కూర్చున్నాను. సో కొంతసేపు చూసేసరికి రాలేదు ఆ ఒత్తిడి అండ్ గబగ నేను సర్దుకుని కూర్చుంటే ముందు పద్మశ్రీ అవార్డులు ఒక 34-36 వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ మందే కదా అనుకుంటూ అందరూ సర్దుకునే రెండు పిల్లలు గొడవ చేయకండి కూర్చోటరే ఇష్యూగా నా పేరు వస్తుంది అంటూ కూర్చాను. అరగంట అయింది రాలేదు, గంట అయింది రాలేదు, గంటన్నర అయింది, ఆహా ఓరి బాబు ఏంటిది ఏదైనా మళ్ళీ తిరిగి మళ్ళీ ఏమైనా మారుస్తారా, మనకి వచ్చే అవకాశం లేదని చిన్న మీమాంసలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఇదే డౌట్ నేను మన వెంకయ్యనాయుడు గారి ఇంటికి నేను వెళ్ళి నేను ఆయన గౌరవంగా నేను ఆయన సన్మానించుకున్నప్పుడు ఆయన ముందు చెబితే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన అండి. పద్మశ్రీ అవార్డులు చాలా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చిన్న స్థాయి కళాకారులకు వచ్చింది. ఒకేసారి వెంకయ్యనాయుడు గారి పేరు, చిరంజీవి పేరు, పద్మసుబ్రహ్మణ్య పేరు, వైజయంతిమాల బాలి పేరు వస్తే కనుక అది సుస్పష్ట, అది ప్రముఖంగా వేసేస్తారు. అలా వేసినప్పుడు వీళ్ళ గురించి ఎవరు చెప్పుకుంటారు? కాబట్టి వీళ్ళ గురించి చెప్పుకోవాలి అంటే గంటన్నర టైం మధ్యలో గ్యాప్ ఇవ్వండి. గంటన్నర తర్వాత గంటన్నర వరకు వాళ్ళ గురించి చర్చ జరుగుతుంది. వాళ్ళు ఎవరు అంటారు, ఇక్కడ సమ్మయ్య ఎవరు, ఆచార్య గారు ఎవరు, ఇలా పేర్లని చెప్పుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తారు, నేను చర్చించుకుంటారు, వాళ్ళకి గుర్తింపు వస్తుంది. అది రిజిస్టర్ అయిన తర్వాత దెన్ చిరంజీవి వెంకయ్యనాయుడు గారు ఏంటప్పు ఇష్టం అన్నారు. అది నిజంగా గొప్ప ఆలోచన, గొప్ప ఇది. వారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం మరింత పెరిగింది ఆయన చిన్న ఆలోచించి. సో ఇలాంటి సన్మానం జరగటం అన్నది నాకు నిజంగా అత్యంత గౌరవంగా భావిస్తాను, నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఇది సినిమాల్లో రాణించినా కూడా సినిమాల్లో ఎంతో ప్రప్రథమ స్థానంలో ఎన్నో సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత, సామాజికటువంటి సేవ చెయ్యాలి అది నేను అనుకోను కాదు ఏమీ కాదు, నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకో వాల్ పోస్టర్లకో పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు. ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీనిని ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు లేట్ 90s వచ్చింది. అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారని తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానీకం ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనో దేడు దొరకదు మనకి, అది మనిషి ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది. అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందింపచేసే విధంగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది. కాబట్టి నేను ఎందుకు చేయకూడదు, నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు, ప్రాణం వద్దు రక్తం ఇవ్వండి, రక్తం ఇవ్వండి అంటూ నేను 25 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉండి తర్వాత చల్లబడిపోతుందా అని అనుకున్నాను, కానీ లేదు, ఒక జీవనదిలాగా సాగుతూనే ఉంది. ఈరోజు కూడా మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు, రక్తదానం ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను, నా అభిమానం చెప్పలో గర్వంగా ఉంది నాకు ఈరోజుకి. అలాగే మన
కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటికి వెళ్లే అవకాశం లేదు, ఉపాధి లేదు, ఇంటికి ఇంట్లో కట్టుబడి ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులకు చాలా కష్టపడిపోతారు అనుకున్నప్పుడు నా ఇతర మిత్రుల సహాయ సహకారాలతోటి నేను పెద్ద ఎత్తున వాళ్ళకి 4 నెలల పాటు మన ఇళ్లలో తినే హై క్వాలిటీ గ్రాసరీస్ నేను వాళ్ళకి అందివ్వడం జరిగింది. అది వాళ్ళు బయటికి రాలేరు, పోలీసులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంటికే పరిమితం చేస్తారు, ఏం తింటారు. అప్పుడు నా అభిమానులు నేను ప్రోత్సహించి వెళితే నా అభిమానులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు. అది గొప్పగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. అలాగే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో, ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితుల్లో, హాస్పిటల్స్ అన్ని కూడా చేతులు తీసిన పరిస్థితుల్లో నేను నా మిత్ర సహకారంతో, నేను స్వయంగా నా అభిమానులతో వారం రోజుల్లో 32 ప్లేసెస్లో ఆక్సిజన్ అందివ్వడం జరిగింది. అలాగే కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే చెయ్యాలనే తపనతో. బహుశా ఇవన్నీ కూడాను నాకు ఈ రోజున ఈ అర్హత రావడానికి, ఈ అవార్డు రావడానికి నాకు దోహదపడిందేమో అనుకుంటున్నాను. భగవంతుడా, ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు, ఈ ఆలోచన ఇవ్వు. నేను అవార్డుల కోసం ఎదురు చూడను, అవార్డులు రావాలి కోరుకోను, లేకపోతే చాలు. వాళ్ళ గుండెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదు. కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చేస్తూనే ఉంటా, డ్యాన్సులు ఆడుతూనే ఉంటా, ఫైట్లు చేస్తూనే ఉంటా, మిమ్మల్ని అవమిస్తూనే ఉంటా.